ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడా? అవును. సౌమ్యని స్కూల్ నుంచి తీసుకురావాలి కదా. మా ఫ్రెండ్కి చెప్పానులే, వాడు తీసుకుని వస్తాడు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ నా కంటికి సంతోషంగా కనిపించారు. మళ్ళీ వస్తాను. హాయ్ పిన్ని. హాయ్. వెళ్తున్నావా? లేదు నాన్న, ఇప్పుడే వచ్చాను. కూర్చో, కూర్చోదా. ఇక్కడ ఎందుకు? లోపల కూర్చున్నాంరా. బయట ఇలా కూర్చుని చాలా రోజులైంది కదా. రా కూర్చో. అమ్మని కలిసావా? లేదు. ఉండు, తలుపు కొడతాను. వద్దు, అమ్మ ఇంటి పనుల్లో ఉంటుంది, నన్ను చూస్తే ఆ పనులన్నీ పక్కన పెట్టేస్తుంది. ఈరోజు నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఆటోలో వచ్చాను. అవునా? సరే సరే, నీకోసం చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చాను, ఆగు తీసుకో. థాంక్స్ పిన్ని. తిను. ఇంకేంటి సంగతులు? ఏముంటాయి పిన్ని? అంతా మామూలే. మంచినీళ్ళు తాగొస్తా పిన్ని? అయ్యో, నీ దగ్గర బాటిల్ లేదా? అయిపోయాయి పిన్ని. అయితే సరే, పక్కింటికి వెళ్ళి తీసుకొని వస్తాను. బాటిల్ ఇవ్వు. మన ఇంట్లో లేవా ఏంటి? పక్కింటికి వెళ్తానంటున్నా. పర్లేదులే, ఏం కాదు. ఇటు మన ఇంట్లో ఎందుకు వద్దంటున్నావు పిన్ని? దాహంగా ఉంది. నువ్వు ఇక్కడ ఆగు, నేను వస్తాను. అవని, నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలా సేపు అయింది. పిన్ని అంతకంటే ముందొచ్చి ఇక్కడే ఉండిపోయింది. లోపలికి వెళ్దాం పిన్ని అంటే బయటే ఉంచి మాటల్లో పెట్టేసింది. నాకు దాహం అవుతుందన్నా పంపించలేదు. సరే, నాకు దాహం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అవని, నువ్వు లోపలికి రాకుండా నీ పెళ్ళైన ఇన్నేళ్లకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. బావ తన చేత్తో పువ్వులు పెట్టడం, గాజులు తొడగడం చాలా ఆనందంగా అనిపించిందక్క. నీ సంతోషాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని అనిపించింది, అందుకే బయట ఆగిపోయాను. ఒకరోజున నేను శ్రీకర్ బావ మీలాగే ఉంటే నువ్వు బయట ఇలాగే నిలబడిపోయావు. ఈరోజు మీలో మమ్మల్ని చూసుకున్నట్టు అనిపించింది. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలక్క. ఈనాటి నా ఆనందాలు సరదాలు అన్నిటికీ కారణం నువ్వే. ఇదంతా నువ్వు పెట్టిన భిక్ష అవని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.